ఒకప్పుడు టెస్ట్ మ్యాచ్ జరుగుతుంటే ఇండియా గెలుస్తుందా గెలవదా అని టెన్షన్గా ఉండేది. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే అసలు మ్యాచ్ జరుగుతుందా జరగదా అని టెన్షన్గా ఉంది. అసలు నిజంగా సీరియస్గా మన గల్లీ క్రికెట్ బెటర్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకైతే మరి మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియట్లేదు, కానీ ఒకసారి వర్షం అంటాడు, ఒకసారి లైట్ బాగాలేదంటాడు, ఒకసారి అవుట్ ఫీల్డ్ వెట్టుకుందంటాడు, ఒకసారి పిచ్ బాగాలేదంటాడు, ఒకసారి ఇంకేదో అంటాడు. అరే ఇన్ని అడ్డంకులు మనకి గల్లీ క్రికెట్లో కూడా రావు కదా. సో ఈరోజు వీడియోలో నేను 3 పాయింట్స్ గురించి మాట్లాడబోతున్నాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి అసలు ఐసీసీ ఎందుకు ఇట్లాంటి డెసిషన్ తీసుకుంది. నెక్స్ట్ 2వ పాయింట్ వచ్చేసి మ్యాచ్ డ్రా అవుతుందా. అండ్ 3వ పాయింట్ వచ్చేసి ఇండియా గెలవాలంటే ఏం చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ థింగ్, ఫస్ట్ పాయింట్ వచ్చేసి అసలు ఐసీసీ ఎందుకు ఇంగ్లాండ్లో పెట్టింది ఈ ఫైనల్ మ్యాచ్ అనేది. సో ఫస్ట్ థింగ్, ఇంగ్లాండ్లో వెదర్ అనేది చాలా అన్ప్రెడిక్టబుల్. ఎప్పుడు పడితే అప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి. సో అంటే ఏ మంత్లో అయినా సరే, జూన్ అనే కాదు, జూన్లో ఇంకా ఎక్కువ పడతాయి యాక్చువల్గా. సో ఏ మంత్లో అయినా సరే అక్కడ వర్షాలు పడే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, దానిలో ఎటువంటి డౌటే లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అనేది చాలా చాలా పెద్ద టోర్నమెంట్. ఎంత పెద్ద టోర్నమెంట్ అంటే వరల్డ్ కప్ కంటే పెద్ద టోర్నమెంట్ ఇది. ఇన్ఫ్యాక్ట్ అంటే అనుకోవచ్చు వరల్డ్ కప్తో సమానం అని, కానీ వరల్డ్ కప్ కంటే పెద్దది. ఎందుకంటే టెస్ట్ క్రికెట్ ఈజ్ ద ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ క్రికెట్. సో టెస్ట్ క్రికెట్కి అనేది అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు కూడా ఇస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఇంత పెద్ద టోర్నమెంట్ 2 ఏళ్ళగా జరిగింది. 2 ఏళ్ళగా, 1-2 నెలలు అంటే అనుకోవచ్చు, 2 ఏళ్ళగా జరిగింది టోర్నమెంట్. 2019 నుంచి జరుగుతుంది ఇంత పెద్ద టోర్నమెంట్. అండ్ 144 ఇయర్స్ క్రికెట్ హిస్టరీలో ఫర్ ద ఫస్ట్ టైం జరుగుతుంది ఈ టోర్నమెంట్. ఇంత పెద్ద టోర్నమెంట్లో ఎన్నో టీమ్స్ కష్టపడాడు. ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, జింబాబ్వే, ఇన్ని టీమ్స్ కష్టపడి ఆడితే అప్పటికి ఫైనల్ 2 టీమ్స్ మనకు వచ్చాయి, ఇండియా అండ్ న్యూజిలాండ్. సో ఫైనల్ మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్, హిస్టారికల్ మ్యాచ్ కూడా. హిస్టరీలో ఇది ఉండిపోయే మ్యాచ్, ఇంత పెద్ద మ్యాచ్ ఇది. ఎందుకంటే ఏదైనా ఫస్ట్ టైం జరుగుతుందంటే దానికి వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకుంటాం, ఫస్ట్ టైం వరల్డ్ కప్ లిఫ్ట్ చేసింది వన్ డే ఇంటర్నేషనల్స్లో వెస్టిండీస్ అని. ఇప్పటికీ మనం గుర్తుపెట్టుకుంటాం T20 ఇంటర్నేషనల్స్లో ఫస్ట్ టైం వరల్డ్ కప్ లిఫ్ట్ చేసింది ఇండియా అని. అట్లానే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ట్రోఫీ లిఫ్ట్ చేసింది ఇండియా అని మనం గర్వంగా చెప్పుకుంటాం. ఇప్పుడు కాదు, ఈవెన్ 15 ఏళ్ల తర్వాత కూడా చెప్పుకుంటాం. అంత పెద్ద హిస్టారికల్ మ్యాచ్ని మీరు ఇంగ్లాండ్లో పెడతారా? అండ్ మీరు లాస్ట్ వీడియోలో చెప్పినట్టే, మీరు ఇంగ్లాండ్కి వెళ్ళి ఒక చిన్న పిల్లోడిని, 4th క్లాస్ వాడినో 5th క్లాస్ వాడినో అడగండి, అరే మీకు జూన్లో వర్షాలు పడతాయంటే వాడు చెప్తాడు, అరే మాకు జూన్లో ప్రతిరోజు వర్షాలు పడతాయని చెప్తాడు. ఇంత చిన్న లాజిక్ ఐసీసీకి తెలియదా? దట్స్ మై క్వశ్చన్, నాట్ ఓన్లీ మై క్వశ్చన్, ఎంటైర్ ఇండియా ఈజ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఎంటైర్ ఇండియా, నాట్ ఓన్లీ ఇండియా, ఈవెన్ న్యూజిలాండ్, అసలు మొత్తం క్రికెట్ ఫ్యాన్స్ అందరూ అడుగుతున్నారు ఈ క్వశ్చన్. ఇండియా న్యూజిలాండ్ ఏంటి, మొత్తం క్రికెట్ ఫ్యాన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఈవెన్ కెవిన్ పీటర్సన్ ఫ్రమ్ ఇంగ్లాండ్, హీ రేజ్ ద క్వశ్చన్, అసలు ఎందుకు ఇట్లా సెలెక్ట్ చేశారు మీరని. కెవిన్ పీటర్సన్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఫ్రమ్ ఇంగ్లాండ్. ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్షాట్. సో ఐ థింక్ ఒకవేళ పోనీ లార్డ్స్లో పెట్టుంటే ఓకే, హిస్టారికల్ గ్రౌండ్ అనుకునే వాళ్ళం. ఎందుకంటే లార్డ్స్ అనేది చాలా పెద్ద, ఐ మీన్ హిస్టారికల్ గ్రౌండ్, హోమ్ ఆఫ్ క్రికెట్ అంటూ ఉంటారు. పోనీ లార్డ్స్లో పెడితే ఓకే అనుకోవచ్చు. కానీ సౌత్హాంప్టన్ ఏంట్రా బాబు, సౌత్హాంప్టన్లో ఏంటి స్పెషాలిటీ ఏంటి? ఏంటి స్విమ్మింగ్ గ్రౌండ్, అది స్విమ్మింగ్ పూల్, అది ఏమన్నా సౌత్హాంప్టన్ అనేది స్విమ్మింగ్ పోటీలు పెట్టుకోవచ్చు, అక్కడ బాగానే ఉంటుంది, ఇంకా బాగుంటుంది కూడా, చాలా సక్సెస్ సంపాదించవచ్చు మీరు. క్రికెట్కి పనికిరాదమ్మాయి సౌత్హాంప్టన్. ఇంకంతే, ఇంకేం మాట్లాడదాని చెప్పండి దీని గురించి మనం. సో దీని గురించి మీ టేక్ ఏంటో నాకు ఒకసారి చెప్పండి. సారీ ఫ్రెండ్స్, మీరు హర్ట్ అయింటే ఐమ్ రియలీ సారీ, బట్ ఏదో చిన్న ఫ్రస్ట్రేషన్ అనమాట. ఎనీవేస్, చాలామందికి తెలియదు అసలు ఏం జరిగిందో. Day 4లో ఒకసారి చెప్తాను. Day 4 అనేది కంప్లీట్గా వాష్డ్ అవుట్ అయిపోయింది. ఒక్కటంటే ఒక్క బాల్ కూడా పడలేదు. Day 1 గోవింద, Day 2 కొంచెం జరిగింది, లాస్ట్లో లైట్ బాగాలేదని ఆపేశారు. దాని తర్వాత Day 3 వచ్చేసి జరిగింది, అండ్ Day 4 మళ్ళీ గోవింద. మరి Day 5, Day 6 ఏం జరుగుతుందో చూడాలి. ఓకే, అండ్ 2వ పాయింట్ వచ్చేసి ఈ మ్యాచ్ డ్రా అవుతుందా అంటే ఎస్, 95% ఈ మ్యాచ్ డ్రా అవుతుంది. ఎందుకంటే ఇంకా 2 రోజులే మ్యాచ్ ఉంది. ఎందుకంటే 6th డే రిజర్వ్ డేగా పెట్టారు కాబట్టి 2 రోజులే మ్యాచ్ ఉంది. సో ఈ 2 రోజుల్లో ఇంకా 3 ఇన్నింగ్స్ జరగాలి. న్యూజిలాండ్ ఇంకా ఆల్అవుట్ అవ్వలేదు, 2 వికెట్సే పడ్డాయి. సో న్యూజిలాండ్ ఆల్అవుట్ అవ్వాలి. దాని తర్వాత ఇండియా బ్యాటింగ్ వచ్చి ఇండియా ఆడాలి. దాని తర్వాత మళ్ళీ న్యూజిలాండ్ వచ్చి 4th ఇన్నింగ్స్ ఆడాలి. సో కాబట్టి పైగా వర్షం ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈ 2 రోజుల్లో మళ్ళీ. కాబట్టి నాకు తెలిసినంత వరకు 95% ఎస్, ఇట్స్ ఎ డ్రా. ఓకే, ఫిక్స్ అయిపోండి మీరు. ఇంకేం చెప్పలేము ఇంతకంటే, ఇంకేం చెప్తాను చెప్పండి.
ఇప్పుడు థర్డ్ పాయింట్ వచ్చేసి ఒకవేళ ఇండియా గెలవాలంటే ఏం చేయాలి. సో దట్స్ ద క్వశ్చన్. సో బేసిక్గా ఇప్పుడు చూడండి, ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు ఇంకా 3 ఇన్నింగ్స్ లెఫ్ట్ అవుట్ ఉన్నాయి. ఇండియా న్యూజిలాండ్ బ్యాటింగ్ అయిపోవాలి, ఆల్అవుట్ అవ్వాలి. దాని తర్వాత ఇండియా వచ్చి బ్యాటింగ్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ 4th ఇన్నింగ్స్లో వచ్చి న్యూజిలాండ్ చేసి చేయాలి. సో కాబట్టి ఇప్పటి నుంచి అసలు టెస్ట్ క్రికెట్ అనేది మీరు మర్చిపోయి T20 క్రికెట్ ఆడాలి, ఇంకంతే. లేదా వన్ డే ఇంటర్నేషనల్స్ ఆడాలి. టెస్ట్ క్రికెట్ అనేది ఇంకా జరగడానికి కూడా లేదు. మ్యాక్సిమం ఈ మ్యాచ్ డ్రా అయిపోతుంది యాజ్ ఐ సెడ్, 95%. అండ్ నాకు తెలిసినంత వరకు 3% ఛాన్స్ ఏంటంటే న్యూజిలాండ్ గెలిచే ఛాన్స్ ఉంది. 2% ఇండియా మాత్రం, అంటే 2% మాత్రమే ఇండియాకు ఉంది గెలవడానికి ఛాన్స్. దానికి రీజన్ ఏంటంటే, న్యూజిలాండ్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తుంది. వాళ్ళిద్దరు ఓపెనర్స్ చాలా బాగా ఆడారు. దాని తర్వాత కేన్ విలియమ్సన్, రాస్ టేలర్ ఇద్దరు కూడా సూపర్ టెస్ట్ బ్యాట్స్మెన్ వాళ్ళిద్దరు. సో వాళ్ళిద్దరూ ఉంటే కనుక క్రీజ్లో చాలా కష్టం అయిపోతుంది ఇండియన్ టీమ్కి. సో ఇప్పుడు ఇండియా గెలవాలంటే ఏం చేయాలి? సో ఇండియా గెలవాలంటే ఫస్ట్గా న్యూజిలాండ్ని ఇంకొక 100-150 రన్స్ లోపల ఆల్అవుట్ చేయాలి. సో అలా చేయాలి అంటే కనుక కేన్ విలియమ్సన్, రాస్ టేలర్ వీళ్ళిద్దరిని కూడా డేలో ఫస్ట్ 10 ఓవర్స్లోనే వీళ్ళిద్దరిని అవుట్ చేసేయాలి. దాని తర్వాత మిగతా టీమ్ని ఫాస్ట్గా ఆల్అవుట్ చేయాలి. ఎందుకంటే దాని తర్వాత కూడా పెద్ద బ్యాట్స్మెన్ ఎవ్వరు లేరు. బీజే వాక్లింగ్ ఒకడు, హెన్రీ నికోలస్, వీళ్ళంతా అంత పెద్ద బ్యాట్స్మెన్ ఏం కాదు. దాని తర్వాత హిట్టర్స్ ఉన్నారు, కైల్ జెమిసన్, వీళ్ళందరూ ఉన్నారు. బట్ స్టిల్ వాళ్ళని ఈజీగానే అవుట్ చేసేస్తారు ఇండియన్ బౌలర్స్, పెద్ద లెక్కేం కాదు వాళ్ళందరూ కూడా. సో కేన్ విలియమ్సన్, రాస్ టేలర్ వీళ్ళిద్దరిని ఫాస్ట్గా అవుట్ చేయాలి. అండ్ దాని తర్వాత ఇండియా బ్యాటింగ్ వస్తుంది. ఇండియా బ్యాటింగ్ వచ్చినప్పుడు మాత్రం రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ వీళ్ళిద్దరూ కూడా సూపర్ బ్యాటింగ్ చేయాలి. అంటే టెస్ట్ క్రికెట్ని, అంటే టెస్ట్ క్రికెట్లా కాకుండా వన్ డేస్ లాగా, అంటే ODIస్లా ఎట్లా ఆడతారో అట్లా బాల్ రన్, అంటే స్ట్రైక్ రేట్ ఆఫ్ 100 మెయింటైన్ చేసుకుంటూ 100, 110, 120 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ ఆడాలి. చాలా పెద్ద స్కోర్ చేయాలి. అండ్ న్యూజిలాండ్కి 4th ఇన్నింగ్స్ చాలా పెద్ద టార్గెట్ ఇవ్వాలి. ఎందుకంటే వర్షం పడినాక బౌలింగ్ పిచ్ అయిపోతుంది. సో బౌలర్స్ వికెట్స్ ఈజీగానే తీస్తారు. సో ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది ఏదో ఒక టీం గెలవడానికి. 100% అయితే ఈ మ్యాచ్ డ్రా అవుతుందని ఎవ్వరు చెప్పట్లేదు. సో దెర్ స్టిల్ ఎ ఛాన్స్ దట్ ఎనీ టీమ్ కెన్ విన్. సో దానికి ఏంటంటే రీజన్ ఏంటంటే, అది ఆల్రెడీ సెడ్, వర్షం పడినాక మాత్రం వికెట్స్ అనేవి కంప్లీట్గా దరిద్రంగా అయిపోతాయి. అండ్ బౌలర్స్కి చాలా హెల్ప్ దొరుకుతూ ఉంటుంది, ఎస్పెషల్లీ ఫాస్ట్ బౌలర్స్కి. సో మరి చూడాలి ఏం జరుగుతుందో. అండ్ సో ఫ్రెండ్స్, అఫ్ కోర్స్ హోప్ ఫర్ ద బెస్ట్, ఫింగర్స్ క్రాస్డ్, ఇండియా గెలవాలని కోరుకుంటున్నాను. అఫ్ కోర్స్ అందరూ కోరుకుంటున్నారు. అండ్ ఇండియా గెలవాలని మీరు ఆశిస్తుంటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇప్పటికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఇండియా గెలవడానికి. మీరైతే హోప్స్ని వదిలేసుకోకండి, ఎందుకంటే ఈ రోజు డే ఏదైతే ఉంటుందో అది చాలా క్రూషియల్గా ఉండబోతుంది. సో ఇండియన్ బౌలర్స్ మీద మనందరికీ కూడా నమ్మకాలు ఉన్నాయి. సో వాళ్ళు మరి ఏ విధంగా పర్ఫామ్ చేస్తారో చూడాలి. ఓకేనా? బాయ్, లెట్ అస్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.